మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మె 31 రోజుల్లో భాగంగా నేడు అఖిలపక్ష మద్దతుతో నిరాహార దీక్ష చేపట్టారు. కాపాడండి ఆర్టీసీని ప్రైవేట్ పరం కాకుండా, ఆర్టీసీ కార్మికుల సమ్మె 31 రోజు జరిగింది. రాష్ట్ర జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా అన్ని రాజకీయ పక్షాలతోటి జేఏసీ ఇవాళ ఆర్టీసీ చేసి మహబూబాద్ పక్షాన పెద్ద ఎత్తున దీక్ష శిబిరాన్ని స్టార్ట్ చేసుకున్నాం. ఈ శిబిరంలో సంఘీభావంగా సిపిఎం, సిపిఐ, టీడీపీ, కాంగ్రెస్, సిపిఎంఎల్, నో డెమోక్రసీ నుంచి కూడా పెద్ద మొత్తంలో నాయకులు, కార్యకర్తలు హాజరై శిబిరంలో పూర్చుకొని ఆర్టీసీ సమ్మెకు తమ యొక్క పూర్తి సంఘీభావాన్ని ప్రకటించినందుకు ఆర్టీసీ జేఏసీ పక్షాన వాళ్ళందరూ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ముఖ్యమంత్రి గారు మొన్న మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని వేషర్తిగా విధులకు రమ్మని పిలుపునిచ్చినారో అది అబద్ధం. ఏదైతే ట్రేడ్ యూనియన్గా ఇచ్చినటువంటి సమ్మె నోటీసు చర్చలు జరిపి పరిష్కరిస్తే తప్ప మేము విధులకు చేరాం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మేము ఇచ్చినటువంటి డిమాండ్ల మీద ఖచ్చితంగా చర్చలు జరగాల్సిందే. చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించే తప్ప మేము ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలు చేరాం. మహబూబాబాద్ ఉన్నటువంటి ఏ ఒక్క కార్మికులు కూడా ఉద్యోగాలు చేరడం కాక అటువైపు కూడా కన్నెత్తి చూడలేదు. ఆ సందర్భంగా కార్మిక సోదరి సోదరి అందరూ కూడా ఆర్టీసీ చేసి పక్కన ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ప్రజల యొక్క ప్రాణాలతోటి, ప్రజా కార్మికుల యొక్క కుటుంబాలతోటి, కార్మికుల యొక్క ప్రాణాలతోటి చెలగాట మాడుతూ ఉన్నారు. చాలామంది ఆత్మబలిదానాలు చేసుకున్నారు, ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు. మీ యొక్క అహంకారపూరితమైనటువంటి వాతావరణంలో మాటలల్లో మా కార్మికులు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి ప్రకటనల ద్వారా జరిగినాయి. మీరు ఏదైతే అన్నారో, ఏదైతే కార్మికుల యొక్క ఆత్మహత్యలకు కార్మిక నాయకులు ప్రతిపక్షాల బాధ్యత అనేది కరెక్ట్ కాదు. ప్రతిపక్షాలు కానీ కార్మిక నాయకులు కానీ అందరి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నారు, ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పారు. కానీ మీరు రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ఉద్యోగాలు తీసేస్తారంటేనే ఆ కార్మికులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్నారు తప్ప వేరే కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు మొన్న అన్నటువంటి విధంగా మీరు తండ్రి లాంటి వారు కాబట్టి ఈ కార్మికులుగా ట్రేడ్ యూనియన్ ఇచ్చినటువంటి ఆ 26 సమస్యల మీద చర్చించి పరిష్కరించి సమ్మెను విరుమింపజేపి పారిశ్రామిక కాపాడతారని, ప్రజలకు రక్షణ కల్పిస్తారని కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి వేషజాలకు పోకుండా ఖచ్చితంగా మీరు ఆ సమస్యల మీద కమిటీ వేస్తారా లేకుంటే స్వయంగా చర్చిస్తారా, ఏ రకంగా చర్చిస్తే ఆ చర్చించిన తర్వాతనే రాష్ట్ర జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకి మేము ఉద్యమాన్ని విరమిస్తాం తప్ప అంతవరకు ఉద్యమాన్ని విరమించే ప్రసక్తి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.